अपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। धर्म धर्म मूलाला दैव मूलाला వైద్యనాథీశ్వరాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముత్తుకుమారస్వామి బాలాంబిక అనబడేటటువంటి దైవస్వరూపాలని ఆరాధన చేశారు. వాళ్ళది సుబ్రహ్మణ్యుడు బాలాంబ అనుగ్రహించినటువంటి కారణం చేత జన్మించినటువంటి ముగ్గురు కుమారులు. పెద్దవాడికి ముద్దుస్వామి అని పేరు పెట్టుకున్నారు. తర్వాతి కాలంలో ఆయనే ముత్తుస్వామి అని పేరైంది. పెద్దవారు ముద్దుస్వామి, రెండవ వారు చిన్నస్వామి, మూడవ వారు బాలస్వామి. ఆకరణ పుట్టినటువంటి ఆడపిల్లకి బాలాంబ అని పేరు పెట్టుకున్నారు. చిన్నస్వామికి చిన్నతనంలోనే కొంతకాలం అయిన తర్వాత దృష్టి పోయింది. ఆయన పుట్టినప్పుడు దృష్టి ఉంది, చక్కగా అన్నీ కనపడేవి. కొంతకాలం అయిన తర్వాత ఆ పిల్లవాడికి దృష్టి పోయింది, ఏమీ కనపడేది కాదు. తండ్రి గారు ఆ పిల్లవాడిని తీసుకుని వెంకటాచలాన్ని చేరుకున్నారు. చేరుకుని వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకుని నేను నీకు రాగాలతో అభిషేకం చేస్తానని వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకున్నటువంటి ప్రత్యేకమైన ఆరాధనాక్రమం ఏది అంటే, మీరు వెంకటేశ్వర భక్తుల యొక్క చరిత్రలు చూస్తే తెలుస్తుంది. వెంకటేశ్వరుడు సామగాన ప్రియుడు. రాగతాళములు గురుముఖత నేర్చుకున్నటువంటి వారు అనేక రాగములతో వెంకటేశ్వరుణ్ణి కానీ కీర్తిస్తే నియతి కాలం ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. ముత్తుస్వామి దీక్షితర్ గారి తండ్రి గారు ఆయన రామస్వామి దీక్షితులు గారు వెంకటాచలం చేరుకుని కొడుక్కి కళ్ళు కనపట్టలేదని 45 రోజుల పాటు నియమంగా నేను అనేక రాగాలలో వెంకటేశ్వరుణ్ణి కీర్తన చేస్తాను అని ఆ కొండ మీదే కూర్చుని కీర్తన చేశారు. 45 రోజులు పూర్తయింది, చిన్నస్వామికి కళ్ళు వచ్చేసాయి. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగేటటువంటి అర్చనలో ఆయన నామాలు వాడినప్పుడు నేత్రహీనాక్షిదాయినే నమో నమః, నేత్రములు లేని వాడికి మళ్ళీ కన్నులు ఇచ్చినవాడా అని ఒక పేరుతో తులసి వేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే అది ముత్తుస్వామి దీక్షితర్ వారి యొక్క సోదరుడు చిన్నస్వామికి వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహించారు. అనుగ్రహించడానికి కారణం గత జన్మలలో ఏదో దోషం ఉండి బహుశా దృష్టిపోయి ఉంటుంది. కానీ పరమాత్మ ఏ కారణానికి ప్రసన్నుడయ్యాడు అంటే తండ్రి అయినటువంటి రామస్వామి దీక్షితుల వారు చేసినటువంటి ఆ కీర్తనలకి ప్రసన్నుడై మళ్ళీ కళ్ళిచ్చాడు. అంటే ఒక తండ్రి కొడుకు కోసం తనకున్నటువంటి సంగీత విద్యతో భగవంతుణ్ణి ఆరాధించి నేత్రములు తెచ్చుకున్నాడు. తండ్రి కోసమని చెప్పి తండ్రి యొక్క వైభవాన్ని అర్థం చేసుకున్న మహాపురుషులు అసలు బ్రహ్మచర్య దీక్ష స్వీకరించి తండ్రి సుఖం కోసం జీవితాన్ని త్యాగమే చేశారు. మహాభారతంలో భీష్మాచార్యుల వారు భీష్మ అని పేరు పొందడానికి కారణం అదే. శంతన మహారాజు గారు సత్యవతీదేవిని వివాహం చేసుకుంటానని కోరుకుంటే ఆమెని తండ్రికిచ్చి వివాహం చేస్తే భీష్ముడికి కలిగినటువంటి సంతానం రేపొద్దున్న సింహాసనాన్ని ఆక్రమిస్తుందేమో అని ఆ సత్యవతీదేవి యొక్క తండ్రి దాశరాజు అనుమానపడితే, భీష్ముని ముందు సమతి బిడ్డలు నిలబడలేరని అనుమానపడితే, రాజ్యం రాదేమో సత్యవతీదేవి బిడ్డలకని అనుమానపడితే, 3 సమస్యలకి పరిష్కారంగా అసలు నేను వివాహమే చేసుకోనని భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా నిలబడిపోయి తండ్రి ప్రీతి పొందడానికి నా జీవితాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్యంతో ఉండిపోతే నాకు దోషం రాదు, తండ్రి ప్రీతి కొరకు ఉండిపోయాను కనుక నాకు మళ్ళీ అనేకమైనటువంటి లోకములు లభిస్తాయని నిర్ధారణ చేసి భీష్మ ప్రతిజ్ఞ చేసి బ్రహ్మచారిగా ఉండి సంతానం కూడా కలగకుండా మహానుభావుడు వెళ్ళిపోతే, ఇప్పటికీ భీష్మాష్టమికి ఒక ప్రత్యేకత ఉంది. ఏ తిథి నాడు భీష్మాచార్యుల వారు శరీరం విడిచిపెట్టేశారో ఆ తిథి నాడు సంతానం లేనటువంటి వారు ఎంత ఇక్కట్టులో ఉన్నవారైనా సరే కన్న తండ్రి శరీరం విడిచిపెడితే ఎలా తద్దినం పెడతారో అలా ఆ రోజున భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టి నియమాన్ని పాటిస్తే వాళ్ళకి పరమోత్కృష్టమైనటువంటి కుమారుడు లభిస్తాడు అని. నాకు ఈ మధ్యనే ఎవరో ఫోన్ చేశారు ఒకరు, అయ్యా మాకు చాలా కాలం సంతానం లేరండి, భీష్మాష్టమి నాడు మేము ఇది నమ్మి భీష్మాచార్యుల వారికి తద్దినం పెట్టాం, వెంటనే నా భార్య గర్భం ధరించింది, నాకు కొడుకు పుట్టాడు అని చెప్పాడే. కాబట్టి భీష్ముడే మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లోకానికి అందించినటువంటి వాడు. తండ్రి యొక్క వైభవం ఏమిటో గుర్తిరిగి భీష్ముడు ప్రతిజ్ఞ చేసి తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచారిగా నిలబడిపోయాడు. ఎంతటి మహానుభావుడైనా ఎంతటి ధర్మవేత్త అయినా ఎంతటి ఆచార్యుడైనా ఎంతటి పరాక్రమం ఉన్నటువంటి వాడైనా అంతటి ద్రోణాచార్యుల వారు ఆయన చేతిలో ఆయుధం ఉన్నంత సేపు ఆయనని నిగ్రహించగలిగినటువంటి వాడు లేడు. అటువంటి ద్రోణాచార్యుల వారు ఏ ఒక్క మాటకి పడిపోయాడంటే ఇంత చేత్తో పట్టుకున్న వాణ్ణి చంపడానికి కారణజన్ముడై వచ్చినటువంటి దృష్టజ్యుమ్నుడు ఎదురుకుండా ఉన్నా సరే చంపడం కుదరదు. ఆయన చేతిలో ఆయుధం ఉంది. ఆయన చేతిలో ఆయుధం ఉంటే వరపుత్రుడైన దృష్టజ్యుమ్నుడు చంపలేడు. నిలబడవలసిందే ఏనుగు మీద. ఎప్పుడు చంపగలడు? ఆయనంతటా ఆయన చేతిలో ఉన్న ఆయుధాలు విడిచిపెడితేనే చంపగలడు. ఆయన ఆయుధం విడిచిపెట్టడం. విడిచిపెట్టకుండా యుద్ధం చేస్తాడు. ద్రోణాచార్యుల వారి యుద్ధం అంటే మాటలు కాదు. మహాభారతం చదవాలి. అబ్బో ఏమి వ్యూహరచన చేస్తాడో మహానుభావుడు. దుర్యోధనుడికి మాటే ఇచ్చాడు, ధర్మజుడిని పట్టిస్తాను. అటువంటి వాడు అర్జునుడికి అంత విలువిద్య నేర్పాడు. అటువంటి ద్రోణాచార్యుల వారు యుద్ధం చేస్తుంటే నిలబడలేక ఆయన ముందు ఇక సాగదని శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశం చేస్తే ధర్మం నిలబడాలి కనుక భీముడి చేత అశ్వత్థామ అనబడేటటువంటి ఏనుగుని మర్దింపచేసి పడగొట్టించారు. అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. ఏనుగు చచ్చిపోయింది. ఏనుగని చెప్పకుండా అశ్వత్థామ చనిపోయాడు అన్నాడు. అశ్వత్థామ చనిపోయాడు అన్నాడంతే. అనగానే ద్రోణాచార్యుల వారు నమ్మలేదు. నిరుత్తురుడైపోయాడు. చేతిలో ఇంకా ఆయుధం ఉంది. అంత నిరుత్తురుడై నిలబడినా సరే ఆ ఆయుధం ఉన్నంతసేపు చంపలేరు. ఎదురుగుండానే ఉన్నాడు దృష్టజ్యుమ్నుడైనా చంపడం కుదరదు. ఆయన వదిలిపెట్టేయాలంటే అశ్వత్థామ చనిపోయాడన్న విషయం నిర్ధారణ కావాలి. ఎంత నమ్మకం అంటే ధర్మరాజు వంక తిరిగాడు. నిజమా అని అడిగాడు శిష్యుణ్ణి. అబ్బో ఏమి సంఘర్షణం. ఎదురుగుండా ఉన్నవాడు గురువు. గురుపుత్రుడు గురువుతో సమానం. అబద్ధం చెప్పనా ఇక్కట్టు పడిపోయాడు కృష్ణ భగవానుడి యొక్క వ్యూహరచన. నిన్నెవరబద్ధం చెప్పమన్నారాయా? నిజమే చెప్పు. అశ్వత్థామ హతః కుంజరః. అశ్వత్థామ అన్న ఏనుగు చచ్చిపోయిందని చెప్పు. అశ్వత్థామ హతః అను, కుంజరః అను. నువ్వు కుంజరః అన్నప్పుడు వినపడకుండా భేరీలు మోగిస్తావు. అలాగేనన్నాడు. ఆ మాట కదా చెప్పమంటున్నావు? చెప్తున్నానన్నాడు. కానీ దోషం ఉంది. గురుపుత్రుడు చచ్చిపోయాడన్న భావన ఉంది అందులో. గురువు గారి మరణానికి కారణమవుతోంది. ధర్మరాజు అన్నాడు అశ్వత్థామ హతః కుంజరః అన్నాడు. కుంజరః అనేటప్పటికీ భేరీలు మోగించాడు. వినపడలేదు ద్రోణాచార్యుల వారికి. అశ్వత్థామ మరణించాడన్న మాట వినపడింది అంతే. వెంటనే ఆయుధాన్ని విడిచిపెట్టి ఉత్తర క్షణంలో మూలాధార చక్రం దగ్గర నుంచి యోగంతో ప్రాణవాయువుని పైకి లేపేశాడు. లేపి బ్రహ్మరంధ్రాన్ని పగలగొట్టుకుని వెళ్ళిపోయింది యోగ విద్యతో. వెళ్ళిపోయిన తర్వాత దృష్టజ్యుమ్నుడు దూకాడు. చచ్చిన ద్రోణుణ్ణి చంపాడు. నిజానికి ఆయన పీక కోస్తే అర్జునుడు ఒప్పుకోవాలి. ఎంత పని చేశావయా, ఇది నేను చూడలేకపోయానన్నాడు. గురువు అంటే అంతటి ప్రాణం అర్జునుడికి. ధర్మరాజు ఎంత ఏడిచాడు. అంతటి మహానుభావుడు మహాభారతంలో దేనికి పడిపోయాడంటే కొడుకు పడిపోయాడన్న మాట వినలేకపోయాడు. ద్రోణుణ్ణి చంపింది నిజానికి అర్జునుడు కాదు, కొడుకు చచ్చిపోయాడన్న మాట చంపేసింది. అది నిజమా అబద్ధమా పక్కన పెట్టి ఆ వాక్యం చంపేసిందంటే ఇంత ద్రోణుడు అంటే ఒక కొడుకు చచ్చిపోయాడన్న మాట వినడం తండ్రికి ఎంత బాధాకరమో, ఎంతటివాడు ఎంత నైరాశ్యానికి లోనైపోతాడో, ఎంత బాధ పొందేస్తాడో దాన్ని నిరూపణం చేస్తుంది మహాభారతం. కాబట్టి కొడుకు అంటే ప్రాణం వదిలిపెట్టేస్తాడంతే తండ్రి. అందుకే సర్వకాలముల యందు కొడుకుకి రక్షణ కల్పించడం తప్ప, కొడుకు సంతోషపడాలని కోరుకోవడం తప్ప అసలు తన జీవితంలో ఇంకొక ఆలోచన లేకుండా ఉండేవాడెవరో ఆయనే తండ్రి. అందుకే ఆయనే బ్రహ్మస్వరూపం, ఆయనే విష్ణుస్వరూపం, ఆయనే శివస్వరూపం. జ్ఞానదాత మహేశ్వర. మనకి జ్ఞానమునిచ్చేటటువంటి వాడు పరమశివుడు. జ్ఞానము అన్నప్పుడు మీరు ఒక మాట అర్థం చేసుకోవలసి ఉంటుంది. అది లౌకికమైనటువంటి విషయములైనా అవ్వచ్చు, లౌకికమైనటువంటి విద్యలైనా అయి ఉండొచ్చు, లేదా లౌకికమైనటువంటి విద్యల వలన ఒక పరమసత్యాన్ని దృష్టిలోకి తెచ్చుకోగలిగినటువంటి ప్రజ్ఞైనా కావచ్చు, లేదా అసలు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుని ఇక ఆ కారణం చేత పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకోవడమైనా కావచ్చు. ఏదైనా ఇవ్వగలిగిన వాడు పరమశివుడి. అందుకే ఆయనే నటరాజస్వామిగా ఉంటాడు. నటరాజస్వామిగా ఉండి ఢమరుకాన్ని మోగిస్తాడు. అందులోంచి 14 మాహేశ్వర సూత్రములు వచ్చాయి. ఆ శబ్దంలోంచి సమస్త వాంగ్మయం వచ్చింది. ఆయనే సమస్త కళలకు ఆధారం, అందుకే ఇప్పటికీ శ్రీశైల క్షేత్రం లోపలికి వెడుతుంటే మహానుభావుడు వీణ పట్టుకుని వాయిస్తూ కనపడతాడు. శారద ఎలా వీణ పట్టుకుంటుందో అలా దక్షిణామూర్తి కూడా వీణ పట్టుకుంటారు. ఆ వీణ పట్టుకుని వాయిస్తూ ఉంటారు. సమస్త విద్యలకు అధిదేవత ఎవరు అంటే పరమశివుడు. అందుకే శివుడు తెలుపు, శారద తెలుపు, ఇద్దరూ జ్ఞానప్రదాతలే. అటువంటి పరమశివుడు ఇంత జ్ఞానం ఇవ్వగలిగినవాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని రీతిలో ఆత్మ అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యగలిగినటువంటి వాడు తండ్రి రూపంలో లోకంలో తిరుగుతూ ఉంటాడు. అందుకే తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని. లోకంలో సహజంగా తనంత తాను గురువు ఎవరు అంటే తండ్రి. ఎందుచేత అంటే ఉపదేశం ఎవరు చేస్తారో అతను దీక్షా గురువు అవుతాడు. దీక్ష అన్న మాట ఉపదేశమునకు మారుపేరు. ఆ దీక్ష ఇచ్చేవాడు, ఆ ఉపదేశం చేసేవాడు తండ్రి. యజ్ఞోపవీతం ధరించేటటువంటి అధికారం ఉండేటటువంటి జన్మ పొందినటువంటి వారికి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసి, ఆ గాయత్రీ మంత్రాన్ని బాగా జపం చేసినటువంటి కారణం చేత జ్ఞానమును పొందేటట్టుగా అనుగ్రహించగలిగినటువంటి వాడు తండ్రి. అందుకే ఎవరు గాయత్రీ మంత్రం ఉపదేశం చేస్తారో ఆయన తండ్రి స్థానంలో ఉంటాడు. తండ్రి ఇద్దరు బిడ్డలకి ఏకకాలంలో ఉపనయనం చేస్తే ఇద్దరికీ ఉపదేశం చేయకూడదు. ఒకరికి పినతండ్రి చేస్తాడు, ఒకరికి తండ్రి చేస్తారు. అసలు నిజానికి గాయత్రి ఉపదేశం చేసే ముందు 1,00,000 పర్యాయముల పైచిలకు గాయత్రి జపం చేసి వచ్చి గాయత్రి ఉపదేశం చేస్తారు. తండ్రి గాయత్రి కానీ జపం చెయ్యనివాడైతే ఉపదేశం ఇంతకు ముందు తీసుకుని జపం చేసేవాళ్లే దాన్ని ఉపదేశం చేస్తారు. కాబట్టి ఏకకాలంలో ఇద్దరికి గాయత్రీ మహామంత్రం ఉపదేశం చేస్తే ఒకరి విషయంలో విశేషంగా పనిచేస్తాడు, వాడు అపారమైన జ్ఞానాన్ని పొందేస్తాడు. ఒకడు భ్రష్టుడైపోతాడు, ఒకడికి జ్ఞానప్రసరణ ఉండదు. ఇద్దరికి ఏకకాలంలో ఉపదేశం చేయకూడదు. తండ్రికి కలిగిన కుమారులైన ఇద్దరికీ ఉపనయనం చేసిన తండ్రి ఒకరికే ఉపదేశం చేసి రెండవ వాళ్ళకి పినతండ్రి కానీ పెద్దతండ్రి కానీ చెయ్యాలి. ఇద్దరికీ ఒక్కడే చేయకూడదు ఉపదేశాన్ని. లేదా వేరువేరు సార్లు ఉపనయనం చెయ్యాలి కొడుకులకి. అంతేకాని ఇద్దరికి కలిపి ఉపనయనం చేసి ఇద్దరికి ఒకరే ఉపదేశం ఎప్పుడూ చేయకూడదు. అటువంటి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసేటటువంటి వాడు తండ్రి. మంత్రదీక్షనిచ్చినటువంటి వాడు కనుక గురుస్థానమునందు నిలబడతాడు. కాబట్టి గురువుగా ఉపనయనం చేస్తాడు. ఉపనయనము అంటే ఉప అంటే సమీపము, నయనము అంటే చేర్చుట. గురువు దగ్గరకు చేర్చి ఉపనయన ప్రక్రియ ద్వారా వేద విద్యాభ్యాసం చేసేటటువంటి అర్హతని కల్పించాడు. కాబట్టి తండ్రి గురువు అయ్యాడు. తండ్రి ఒకవేళ గాయత్రీ మంత్రం ఇవ్వకపోతే అక్షరాభ్యాసం చేస్తాడు. అక్షరాభ్యాసం చేయించి పిల్లవాడిని తొడ మీద కూర్చోపెట్టుకుని ఓం నమ శివాయ సిద్ధం నమ అని తండ్రే వ్రాయిస్తాడు. అలా వ్రాయించాడు కాబట్టి తండ్రి గురువు. తండ్రి సమర్థతతో ఎప్పుడూ ఆ సిద్ధాంతం ఉండదు. ఎందుచేత అంటే ఎప్పుడూ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ధర్మము అన్న మాట ఎటువైపు నుంచి ప్రసరిస్తుంది అంటే ఎవడు ఆచరిస్తున్నాడో వాడి వైపు నుంచి ధర్మం ఉంటుంది తప్ప అవతలవాడు ఇటువంటి వాడు అన్నది ఆలోచించి ఇవతలవాడు ధర్మం చేయడం ఉండదు. మీరు బాగా పట్టుకున్నారో లేదో నా మాట. మీకు ఉదాహరణకి అర్థం అవ్వడానికి చెప్తున్నాను. నా తండ్రిని కలలో కూడా నేను అధిక్షేపించాను. నేను అర్థం అవ్వడానికి ఉదాహరణ చెప్తున్నాను. మా నాన్నగారిని నేను గౌరవించడానికి ఆయన మా నాన్నగారు, అంతే కారణం. ఒకవేళ మా నాన్నగారికి నాకన్నా మా తమ్ముడంటే ఎక్కువ ఇష్టం అనుకోండి, ఎప్పుడూ మా తమ్ముడిని పొగుడుతూ నన్ను ఏమైనా నింద చేస్తారనుకోండి, నేను ధర్మ మార్గంలో ఉన్నా కూడాను. అసలు మా తండ్రి గారు అటువంటి వారు కాదు, మళ్ళీ చెప్తున్నాను. కానీ నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఆ కారణానికి నేను మా తండ్రి గారి పట్ల గౌరవంగా ఉండకుండా ఉండడం జరగచ్చా? కూడదు. ధర్మం నీ వైపు నుంచి ఆయన తండ్రి గౌరవించాలంతే. అంతేకాని మా నాన్నగారు మా తమ్ముడిని ఎక్కువ పొగుడుతారండి, నేను ఎందుకండి గౌరవించడం అన్న మాట ఉండదు. తండ్రి కాబట్టి నువ్వు గౌరవించాలి. ధర్మము నీ వైపు నుండి, అవతల వారి బట్టి నీ ధర్మం ఉండదు. ధర్మము నీ వైపు నుండి ఉంటుంది, అంతే. అందుకే మహాపతివ్రతలు అయ్యారు అంటే కారణం ఏంటంటే ఆయన ఒక వ్యభిచారిణి యొక్క పొందు కోరి ఉండి ఉండవచ్చు, కానీ ఆమె భర్త సుఖానికి తల మీద మోసుకెళ్ళిందంతే. ఆమె మహాపతివ్రత. తప్పు చేస్తే భర్త తప్పు, ఆమె ధర్మం ఆమె నెరవేర్చింది. జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు చేసుకుని మాట్లాడి సనాతన ధర్మంలో అన్ని మూఢనమ్మకాలండి అని చెప్పేసి ధర్మాన్ని పాడు చేయడానికి ఆవుని చంపడం, ఆవుని పేరు పెట్టి చంపడం కుదరదు కాబట్టి కుక్క అని పేరు పెట్టి పిలుస్తూ ఆవుని చంపేయడంలా ఉంటుంది. అసలు ఏమీ తెలియకుండా మూఢనమ్మకాలు సనాతన ధర్మంలోనే మాట్లాడడం. నువ్వేం చదువుకున్నావు అని నీకు తెలుసు, నువ్వు చదివేవా రామాయణం? ఏమన్నా రామాయణ వ్యాఖ్యానం చదువు, ముందు పెద్దల దగ్గర తెలుసుకో, అప్పుడు మాట్లాడు. అంతేకాని నోరుందని వదరి మాట్లాడకూడదు. కాబట్టి ధర్మం అనేటటువంటిది ఎవడు ఆచరించాలనుకుంటున్నాడో వాడి వైపు నుండి ఉంటుంది తప్ప, ధర్మాచరణము చేసేటప్పుడు అవతల వారిని బట్టి నా ధర్మం ఉండదు. అది ధర్మానికి ఉండేటటువంటి నియమం. చంద్రశేఖర భారతీ స్వామి వారిని జీవన్ముక్తులు మహానుభావులు శృంగగిరి పీఠానికి ఆధ్యక్షం వహించారు. వారు పీఠాధిపత్యం చేసిన రోజుల్లో ఎంతటి తాదాత్మ్యతలోకి వెళ్ళిపోయేవారంటే, ఎంత తొందరగా సమాధినిష్టలోకి వెళ్ళిపోయేవారంటే, వారు చంద్రమౌళీశ్వరలింగానికి ఆరాధన చేస్తుండేవారు. ప్రదోష వేళలో తీసుకొచ్చి అభిషేకం జరుగుతూ ఉండేది. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, అంతే అలాగే ఉండిపోయేవారు. ఒక్కొక్కసారి చెయ్యి అలాగే ఉండేది, అలాగే ఉండిపోయేవారు. పూజ అయిపోయేది, నామాలు అయిపోయేది, హారతి అయిపోయేది, అన్నీ చేసేసేవారు. ఆయన అలాగే ఉండేవారు. శిష్యులు వచ్చి రెండు పక్కల చేతులేసి ఎత్తి తీసుకెళ్ళి ఆయన గదిలో కూర్చోబెట్టేవారు. అలాగే ఆయన భావసమాధిలో పరమశివ దర్శనం చేస్తూ కొన్ని రోజుల పాటు అలా ఉండిపోయేవారు. ఆయన యొక్క హృదయం అర్థం కాక ఆయన పిచ్చివాడన్నారు కొంతమంది. ఆయన అలాగే సమాధిలో ఉండిపోయేవారు. పీఠాధిపతి స్నానం చేయకుండా ఉండకూడదు కాబట్టి తీసుకెళ్ళి కడవతో నీళ్లు పోసేసేవారు, బట్ట తీసి బట్ట కట్టేసేవారు. ఆయన అలాగే ఉండేవారు. కానీ ఆయనకి తెలియనిదేం లేదు. ఒకప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆయనకి పిచ్చెక్కిందని పరీక్షించడానికి వైద్యుల్ని పంపించింది. ఆయన గురునివాస్లో ఆయన ఉన్న చోట చుట్టూ తిరిగి 4 రోజులు ఉండి ఆయన్ని చూసి వెళ్ళిపోతున్నాడు. ఆయన సమాధిలోంచి బయటికి వచ్చి, ఏమి నన్ను పరీక్షించిన ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని వచ్చావుగా, అయిందా నీ పరీక్ష అని అడిగారు. తెల్లబోయాడు వైద్యుడు. అంతటి మహితాత్ములు. నేపాల్ రాజుగారికి ఇబ్బంది వస్తే సమాధిలో ఉన్న చంద్రశేఖర భారతి బహిర్ముఖులై బయటికి వచ్చి లేఖ వ్రాసి పంపించారు. ఆయన ఏమి వ్రాశారో ఏమిచ్చారో నేపాల్ మహారాజు ఆ కష్టంలోంచి బయటికి వచ్చాడు. ఇప్పటికీ శృంగేరిలో ఉన్నటువంటి గంట, నేపాల్ మహారాజు బహూకరించినటువంటి గంట, పశుపతినాథ్ దేవాలయంలో కొట్టిన గంట అంతలా వినపడుతుంది. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నేపాల్ వెళ్ళినప్పుడు కాఠ్మండూలో ఏం కావాలని అడిగితే, ఇంత పెద్ద గంట అక్కర్లేదు, శృంగేరికి గంట కావాలంటే గంట బహూకరించారు. అదే శారదాంబ దేవాలయంలో ఉంది. కాబట్టి మహాత్ముడు చంద్రశేఖర భారతి అంటే వేద వేదాంగములు గోచరించే ఎంత వైరాగ్యానికి లోనైపోయారంటే, ఆయన అసలు ఆయనకి శరీరంతో ఉండడం ఇష్టం లేకపోయింది. ఆయన కాలభైరవ స్వామి దేవాలయం, మీరు శృంగేరి వెళ్ళిన వాళ్ళకి తెలుసు, ఎంత దూరంగా ఏకాంతంగా ఉంటుంది. రాత్రివేళ అక్కడికి వెళ్ళి ఆయన పరమ వైరాగ్యంతో బాధేసుకునేవారు శరీరాన్ని. ఈ దిక్కుమాలిన శరీరాన్ని కుక్కలు పిక్కు తింటాయి ఒకనాడని ఆయన సంస్కృతంలో శ్లోకాలు చెప్తే ఉన్మత్తులై శిష్యులు రాసేవారు. అటువంటి మహానుభావుడు కూర్చునుండగా ఒకప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మా నాన్నగారు నా పట్ల అభిమానం చూపించారు, అయినా నేను గౌరవించాలా అని అడిగాడు. మీ నాన్నగారు నీ పట్ల అభిమానం చూపించారన్నది నీ అపోహ అయి ఉండవచ్చు, కానీ నీ తండ్రి నిన్ను గౌరవించారన్నది సత్యమే. అయినా నీ తండ్రి పట్ల గౌరవంతో నువ్వు ఉండకపోవడం అన్నది కుదరదు. ఆయన నీకు తండ్రి కాబట్టి తండ్రిని గౌరవించడం నీ ధర్మం అంతే. తండ్రి ప్రవర్తనని పరిశీలించి దాని మీద తీర్పు చెప్పే అధికారం కొడుకుగా నీకు లేదు. తండ్రి యొక్క ప్రవర్తనని ఎంచడం నీకు ధర్మం కాదు. తండ్రి ఎటువంటి వాడైనా తండ్రి పరమాత్మ, సేవించడం ఒక్కటే నీ ధర్మం. నా తండ్రి ఇటువంటి వాడు, నా తండ్రి పనికి మాలిన వాడు, ఈ మాట నీ నోటి వెంట రావడానికి వీలు లేదు. ఏమో ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఎందుకటువంటి తండ్రినిచ్చి నిన్ను బాగు చేస్తాడో నీకు తెలియదు. నీవు జన్మ సంస్కారము చేత గొప్ప తాగుబోతువు కావలసి ఉండి ఉండవచ్చు. ఈశ్వరుడి అనుగ్రహం కలిగి తల్లి కడుపులో ఉండగా రామాయణం విన్న కారణం చేత తండ్రి తాగుబోతుగా ఉండడం వల్ల, తాగుబోతు తండ్రి ఉంటే కుటుంబం ఎంత క్లేశపడుతుందో తెలిసి ఎప్పుడూ నువ్వు తాగుబోతువు కాకుండా నిన్ను చేయడానికి తండ్రిని తాగుబోతుని చేశాడేమో ఈశ్వరుడు. తండ్రిని ఎత్తి చూపించడానికి మాత్రం అధికారం లేదు. తండ్రి వందనీయుడంతే. తండ్రి యొక్క గుణములను దోషములను విచారణ చేసే అధికారము కుమారునకు లేదు. తండ్రి గౌరవనీయుడు, తండ్రి వందనీయుడు. ఆ ధర్మాన్ని అతిక్రమించావో నువ్వు ది దోషభూయిష్టమైన జీవితం అయిపోతుంది. పరబ్రహ్మని తిరస్కరించినటువంటి వాడు అవుతాడు. కాబట్టి విష్ణువు ఎటువంటి రక్షకత్వాన్ని పొంది ఉంటారో, విష్ణువు ఏ విధంగా లోకాన్ని రక్షిస్తారో అలా రక్షిస్తాడు. శివుడు ఎలా జ్ఞానాన్ని ఇస్తాడో తండ్రి ఎలా జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే అసలు తండ్రిని మించినటువంటి గురువు లోకంలో లేడు. తండ్రి పక్కన కూర్చుని నేర్చుకున్నటువంటి శాస్త్రం ఏది ఉంటుందో అది అద్భుతంగా ప్రకాశిస్తుంది. అసలు విద్య విషయంలో కొరత అంటూ ఏదైనా ఉంటే తండ్రి లేకపోవడమే. మీరు చూడండి, లోకంలో చదువుకున్నవాడు కొడుకుని బాగా చదివించాలనే కోరుకుంటాడు. చదువు రానివాడు కూడా నాలా నా కొడుకు ఉండకూడదు, నా కొడుకు బాగా చదువుకోవాలని కోరుకుంటాడు. అందున ప్రత్యేకించి చదువు రాని తండ్రి తన కొడుకు బాగా చదువుకున్నవాడై గొప్ప అధికారి అయితే తనకేం అక్కర్లేదు, తనేం పొందక్కర్లేదు. కానీ ఆ కొడుకు అలా వెళ్ళిపోతుంటే వాడు మంచి ప్యాంటు షర్టు వేసుకుని టక్ చేసుకుని మంచి బూట్లు వేసుకుని వాడు టై కట్టుకుని వెళ్ళిపోతుంటే ఆర్తితో వాడు ప్యాంట్ వేసుకుంటుంటే చూస్తాడు, వాడు టక్ చేసుకుంటే చూస్తాడు, వాడు బెల్ట్ పెట్టుకుంటే చూస్తాడు, వాడు ల్యాప్టాప్ని నొక్కుతుంటే చూస్తాడు. ఎంత మురిసిపోతాడో! తనేం కట్టుకున్నాడా, తనేం చుట్టుకున్నాడా? ఏమీ లేవు. తను ఆరుగాలం కష్టపడితే వచ్చిన డబ్బు పెట్టి కొడుకుని చదివించాడు. ఆ కొడుకు అంత ప్రయోజకుడై వాడు కారు దగ్గరికి వెడుతుంటే డోర్ తీసి పట్టుకుంటే లోపలికి వెళ్ళి వాడు కూర్చుంటే కారులో వెళ్ళిపోతుంటే ఆ కొడుకుని చూసుకుని ఆనంద భాష్పాలు కార్చి నా దృష్టే తగులుతుందేమో అంటాడు. పరమేశ్వరుడికి ఎంత సహనం ఉంటుందో తండ్రికి రక్షకత్వమునందో అంత సహనం ఉంటుంది. తండ్రికి ఆ ఓర్పు లేనినాడు సుఖమన్న మాట లేదు జీవితంలో. నేను ఎందుకంటున్నానో తెలుసా? అద్భుతంగా ఆవిష్కరించాడు దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో దీన్ని. పాలుంబువ్వయు పెట్టదన్ కుడుపరా రాయన్న లే లెమ్మన్న అంటే అరిటి పండ్లు కొనితే లేకున్నన్ ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడు అట్టే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులన్ కుడుపరా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. పాలుంబువ్వయు పెట్టదన్ కుడువరా పాపన్న లేయన్న రా రమ్మన్న, వాడి పేరు పాపన్న, పిల్లాడి పేరు. ఒరే పాపన్న ఇలా రా అని పిలిచి పాలు బువ్వ పెడతాను రా నాన్న తినరా, అమ్మకి నాన్నకి ఆకలి వేస్తుంటుంది, ఒరే నువ్వు తినరా, నువ్వు తింటే మేము అన్నం తింటాను రా, నువ్వు ఆకలితో అలా మేము అన్నం తింటుంటే నువ్వు దగ్గరికి వచ్చి అలా మా నోటి వంక చూస్తే మాకు ప్రేగులు తిరిగిపోయినట్టుంటాయిరా, నీకు పెట్టకుండా తినలేము, గుటుక్కుని మింగరా, కాస్త తినరా అని అమ్మ గబగబా ఇలా ముద్ద పెడుతుంది. ఇన్ని కథలు చెప్తుందో ఇన్ని పాటలు పాడుతుందో వాడు నో అని పెట్టు కూర్చుంటాడు, నవాళ్ళు మింగడం. ఆఖరికి వాడిని ఏరా తినవేరా అంటే వాడు రాత్రి 9:30కి ఇంకా అమ్మ నాన్న కడుపు కాలిపోతోంది, వాళ్ళు అన్నం తినలేదని తెలుసా, ఏమి మూర్ఖత్వం, పసితనం, చాంచల్యం, చాపల్యం, అరటిపండు నంచి పెడితే తింటానంటాడు. ఎక్కడుంది అరటిపండు? రాత్రి 9:30 బయట విశేషమైనటువంటి నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు తుఫాన్లు. బయటికి వెళ్ళడం ఏం తేలిక? అయినా కూడా అరటిపండ్లు కొనితే లేకున్నన్ను వలనంటే తల్లిదండ్రులప్పుడు అట్లే తెచ్చి ఆ పిచ్చి తండ్రి ఓ గొడుగేసుకుని గాలికి ఎగిరిపోతుంటే వెతుక్కుంటూ నానాకిళ్ళి కొట్ల దగ్గరికి వెళ్ళి ఓ 2 అరటిపళ్ళు కొనుక్కుని ఆ వర్షధారలకి తడిసిపోయి ఇంటికి వచ్చి ఇదిగో బాబు వాడికి ఆ అరటిపండు పెట్టవే, వాడు కడుపు నిండా తింటాడు అంటే వాడు తింటే చాలని రాత్రి 10ంటికి వాడు కడుపు నిండా అన్నం తిని అప్పుడు వాడు పడుకున్న తర్వాత అమ్మయ్యా అని ఆకలి చచ్చిపోయినా ఆ వండుకున్నది తింటారు తప్ప మా నోటి ముందు ఆకలిస్తే వేడిగా తినకుండా చేసిన దుర్మార్గుడా అని ఒక్క దెబ్బ కొడతారా? నా మూర్ఖత్వాన్ని కూడా సహించావు పరమశివ అన్నాడు. మన మూర్ఖత్వాన్ని సహించడంలో తండ్రి ఎంత బాధపడ్డాడో వెంకటాచల క్షేత్రానికి వెళ్ళి చూడండి. అందులో పుట్టుజుత్తిని ఇవ్వడానికి తీసుకొస్తారు పసిపిల్లల్ని. ఆ పసిపిల్లల్ని తీసుకొచ్చిన తల్లిదండ్రులు అన్నదానం దగ్గర అన్నం తినేటప్పుడు పడే బాధ చూడాలి. కడుపు ఆకలి వేసేస్తుంటుంది, అంత దూరం నడిచి వెళ్ళి ఉంటారు. ఈ పిల్లాడిని ఎత్తుకుని అమ్మ అన్నం తిందామంటే వాడు మీద పడిపోతుంటాడు, లాగేస్తూ ఉంటాడు, కిందకి వదిలిపెడితే ఒప్పుకోడు, ఏ గ్లాసో లాగేస్తాడు. అమ్మ పిల్లల్ని సరిగ్గా చూసుకోవద్దు అని అనరు కాబట్టి సరిపోతుంది, పాపం వాళ్ళు ఉదారులు కాబట్టి. అమ్మ గబగబా 4 ముద్దలు తింటుంది. ఆకలేస్తున్నా సరే నువ్వు తినవే, నేను నించుంటాను వీడిని పట్టుకుని, వీడు తిన్నివ్వడు అని పిల్లాన్ని పట్టుకుని ఆ బిస్కెట్టు, అదిగో చిలక, అదిగో గోవిందుడు, అదిగో కొండ అంటూ చూపిస్తూ పిల్లాన్ని ఆడిస్తూ తండ్రి నించుంటాడు. ఆ తర్వాత భార్య వచ్చి వాడిని ఎత్తుకునే లోపల చాంతాడంత క్యూ వస్తుంది, మళ్ళీ అరగంట సేపు లైన్లో వెళ్ళి అన్నం తింటాడు తప్ప. దుర్మార్గుడా మమ్మల్ని అన్నం తిన్నామని లాగి 4 లెంపకాయలు కొడతారా? ఎంత మూర్ఖత్వాన్ని సహిస్తాడు! అంత మూర్ఖత్వాన్ని కూడా ఎందుకు సహించాడంటే కొడుకు సుఖపడితే చాలు, వాడు అన్నం తింటే చాలు తప్ప. వాడికి తర్వాత పెడదాం లేవే, మనం తినేద్దాం ముందు, అని తింటున్నాడు అనుకోండి. ఒకవేళ ఏ కారణానికైనా తండ్రి అన్నం తింటుంటే మీరు చూడండి, చంటి పిల్లలు వచ్చి వాళ్ళకి పరానుకరణ ఉంటుంది. ఆ కొడుకు వచ్చి తండ్రి పంచె పట్టుకొని పక్కన నించుని నాన్న నవ్వులుతుంటే చూసి అన్నాడు అనుకోండి, కొడుకు ప్రాణం పోయినట్టు ఉంటుంది తండ్రి. అవి పాపం వీడికి ఆకలేస్తోంది అని గబగబా ఆ పప్పు అన్నం కంచం అంచుకి రాసి ఆ గుజ్జు వేలుతో తీసి ఆ గోరు ముద్దలు పెడతాడు. తండ్రి తింటూ ఉండగా కొడుకు వస్తే నువ్వు తిన్నావు కదరా మళ్ళీ వచ్చేసావు ఎందుకు అన్న తండ్రి ఉంటాడు. ఆ లోకంలో ఉండరా పచ్చడి చేతులు అంటాడు, కారం తగిలితే వాడి నోరు మండుతుందేమో అని. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ ఆ తండ్రిది. సమస్త సుఖములకు ఆలవాలం. అందుకే రామాయణంలో రాముడి గురించి చెప్తూ అయోధ్య ప్రజలు ఒక మాట అంటారు, వ్యసనేషు మనుష్యానాం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి అంటారు. అమ్మలా ఏడుస్తాడు రాముడు, తండ్రిలా సంతోషిస్తాడంటారు. అమ్మలా ఏడవడం ఏమిటి, తండ్రిలా సంతోషించడం ఏమిటి అంటే అమ్మ బాధపడడం అలా ఉంటుంది. మహానుభావుడు రామాయణాన్ని చంకలో పెట్టుకుని ఇల్లు తిరిగి చెప్పిన మహాపురుషులు ఆ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు నివసించినటువంటి గడ్డ విశాఖపట్నం. ఆయన తల్లిగారు నాకు జ్ఞాపకం ఉంటే ఆయన జీవిత చరిత్రలో చదివినట్టు జ్ఞాపకం నాకు. వాళ్ళ అమ్మగారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు చిన్న పిల్లాడిగా ఉండగా తిరుగుతుంటే ఆవిడికి ప్రాణోత్క్రమణం అయ్యే సమయం ఆసన్నం అయిపోతుంది. ఆవిడికి అర్థమైపోయింది ఇవాళ నేను చనిపోతానని. అప్పలాచార్యుల గారికి చిన్నపిల్లాడు స్నానం చేయించడానికి తీసుకెడుతోంది మేనత్త. ఆవిడ ఆడబొడుచుని పిలిచి, అమ్మా ఇవాళ వాడు ఎలాగో మళ్ళీ తలస్నానం చెయ్యాలి, నేను వెళ్ళిపోతాను, 2 మాటలు తలస్నానం చేస్తే వాడికి పడదమ్మా, పడిశం పడుతుంది, స్నానం చేయించకండి, కాసేపు ఆగి నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు ఎలాగో కొడుకు చెయ్యాలిగా అప్పుడు చేయించండి అన్నారు. అది అమ్మ అంటే. ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా, ధర్మ ధర్మ మూలాలా దైవ మూలాలా.